ఓవైపు కాంగ్రెస్ ఉంటుంది, మోడీతో సంబంధాలు, వాళ్ళ నాయకుడు పైన అదాని నిలుపుతుంటాడు, ఈయన అదాని కలిసి వస్తుంటాడు, అదాని ద్వారా మోడీకి సమాచారం ఇస్తుంటాడు. మాది ముక్కలవడం కాదు, మీద అవుతుంది గుర్తుపెట్టుకోండి. ఏకనాథ్ షిండేలు మీ దాంట్లో వెళ్తారు, అది గుర్తుపెట్టుకోండి. దానికి నువ్వే అవుతావో మీ బాస్ అవుతాడు ఏకనాథ్ షిండే. బీఆర్ఎస్ పార్టీ మీద ఓ ఇటువంటి చాలా గుర్తించుకుంటూ వచ్చారు, దీనినే బతికారు మీరు, మీ బాసులు, మీ ఆంధ్ర బాసులు అందరూ కూడా ఇట్లనే చెప్పుకుంటూ బతికారు. అయినా బీఆర్ఎస్ నిలబడి ఉన్నది, ఉంటుంది. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. పార్టీలు చేసామని ఇవ్వలే మీకు ప్రజలు అధికారం, పనిచేయమని ఇచ్చింది. ఏమో టీఆర్ఎస్ ఇప్పటివరకు ఇచ్చింది ఇది ఇస్తూనే ఉంటుంది. ఇది వీళ్ళేదో 420 హామీలు ఇచ్చారు, ఇంకా 40 వచ్చినా చాలు కదా, మనకు అదనంగా వస్తుంది. ఉన్నాయైతే పోవు కదా, కేసీఆర్ పెట్టినా ఎక్కడ పోవు కదా అని ప్రజలు కొంచెం అదమచ్చు. ఇప్పుడు దాంట్లో నుంచి బయటపడడానికి ఈ చిల్లర మాటలు, చిల్లర చేస్తారు, చిల్లర వేషాలు ఇవి మానుకోవాలి. ఇప్పటికైనా పార్టీని చీల్చడం కొరకు అధికారాలు ఇవ్వరు ప్రజలు, పనిచేయమని ఇస్తారు. మీరు ఇచ్చిన హామీల్ని నమ్మి అవి నెరవేరితేనే వాళ్ళ జీవితాల్లో కొంత అభివృద్ధి వస్తుందని ఇస్తారు. కాబట్టి ఇప్పటికైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఇంకా ఆయన మిత్రులు, ఇతర మంత్రులు కూడా ఈ ప్రగల్భాలు మాని పాలన పైన దృష్టి పెట్టాలని, ప్రజల తక్షణ సమస్యలుగా ఉన్న వాటిపైన దృష్టి పెట్టి ఆ కనీసం ఎరువులైనా సకాలానికి అందించే ప్రయత్నం చేయండి. రైతు బంధులు, రుణమాఫీలు, గ్యాసులు, విద్యుత్ ఛార్జీల మాఫీలు, వాటిపైన దృష్టి పెట్టాలి తప్ప ఇది కాదు. ఈ కేవలం ఏదో బీఆర్ఎస్ చీల్స్తామని చెప్పేదంతోనో, బీఆర్ఎస్ చీల్చడంతోనో ప్రజల నుంచి తప్పించుకుంటామని అనుకుంటుంది అమాయకత్వం అవుతుంది. మీరు మమ్మల్ని చీల్చడం కాదు, ప్రజల్ని మిమ్మల్ని చీల్చి చెండాడతారు, అది గుర్తుపెట్టుకొని పనిచేయాలని చెప్పి హెచ్చరిస్తాం. పార్టీ తరఫున రాముల్ని ఎవరైనా ఎక్కడైనా పూజించవచ్చు, ఎవరి ఇంట్లో ఆయన వాళ్ళు చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. మా పార్టీ తరఫున మేము కూడా అందరం ఇక్కడ చేసి వచ్చినాం. ఒక్కటే నీకు చేయాలి కాబట్టి మరి కేసీఆర్నే ఉంచు, నీళ్ళు ఎట్లా ఇస్తావు, ఎట్లా ఇస్తావు చెప్తాడు కదా. నేను అండదానికి కేసీఆర్ మీద ఎందుకు పెడతావు, ప్రజలు నువ్వు మునగానే నువ్వు ఉరుకుతానే ఆయనకంటే స్పీడ్గా ఉరుకుతానంటేనే కదా నీకిచ్చింది. కేసీఆర్ అప్పు చేసిండు, కేసీఆర్ తాళం వేసిపోయిండు, మేము తాళం వేసి వచ్చాము అప్రాజెక్ట్కి. అంటే నీకు అంత చేతగంతను, నీకు అంత కదా అండదనం అన్నది తెలుస్తలేదు నాకు. నీకు ఎత్తనాడు పనులు తెలుస్తలేదు, నీకు గేట్ ఎట్లే పనులు తెలుస్తలేదు నాకు. ఎవరు మోడీని కలిసి వచ్చారు, ఎవరు అదనం కలిసి వచ్చారు, రాయించుకోరు కదా ఇవాళ, ఇవాళ వాళ్ళ స్టోరీ చేయించుకోరు కదా, స్టోరీ చూడలేదు మీరు. మోడీ చెప్పిండు మాకు ఉన్నది ముగ్గురు ఎక్కడ, దానిలో వచ్చి ఒకరు రాధాకృష్ణ గారు చెప్పినట్టు వారు స్టోరీ పెట్టాను. ఈ శక్తిని అంతా ఉపయోగించు, కేసీఆర్ కథం చేయి, నేను ఏదైనా ఇస్తానని చెప్పి చెప్పిండని చెప్పి నా సేవలో చెప్పిండు ఆయన అని చెప్పి, ఆయన ఈయన సేవలో చెప్పిండు అని చెప్పి చెప్తారు కదా ఇప్పుడు వాళ్ళే కదా. ఈయన ఎవరుంటారు, అందుకే నేను ఏమంటాను మీ దాంట్లో ఒకటే సిండేలో చెప్తున్నా కదా, వాళ్ళిద్దరేనో ఈయనేనో
మాట్లాడింది ఆయన. ఎందుకంటే గతంలో వీలు కదా అన్నది, 20 కోట్లు పెట్టి కొనుకొచ్చుకున్నాడు అని ఎవరు, మా దాంట్లో అమ్ముడు పోయేటోళ్ళు ఉండదని ఒకడు, ఏమి దాన్ని పనికిరాడని ఒకడు, ఏదో గంగధర వేసుకొని వచ్చిందని ఒకడు, వీలు కదా మాట్లాడుకుంది, మేము కాదు కదా. కాబట్టి వాళ్ళే ఉంటారు ఎవరు ఎవరు ఈయన చివరి చెప్పిండు అని చెప్పి రహస్యంగా ఈయన వదిలేదు. అవతల బండి సంజయ్ కూడా అది చెప్పిండు, ఇద్దరు ఒకనే మాట్లాడుతున్నది కదా. అందులో మీకు అర్థం కాని విషయం ఏముంది ఇంకా, నీకే వచ్చింది కదా ఇరిగేషన్ శాఖ మంత్రి మేమే కదా బాబు, ఆపొస్తలేదా? అయిపోయింది కదా, నువ్వు నేను వస్తానని కదా నీకు ఇచ్చింది, చూడు అన్నీ కదా పక్కనే కదా ఆపు. అప్పుడు ఆయన ఏ పాటలు ఉంటాడు, ఇప్పుడు ఆయన ఏ పాటలు ఉంటాడట, ఇప్పుడు ఏ పాటలు ఉంటాడో తెలియని వాళ్ళు ఇవాళ మాట్లాడితే ఇవాళ జ్యోతిష్యాలు చెప్తే వీటిని ఏం జ్యోతిష్యాలు ఉంటారు అది అది చూస్తాను. గెలిపిస్తుంది అందుకని ఆయన మళ్ళీ కూడా ఇంకా దీంట్లో రెడీ చేస్తున్నాడు అని దీంట్లో పోతున్నాడు మీరేం మారుద్దాం అంటే వేస్తలేదు నేను. లేదు ఇప్పుడే మేమేం లేదు, సమయం ఉంది, మేము అట్లా తొందరపడదలుచుకోలే. నేను చేసే పని కూడా లేదనుకుంటున్నా, ప్రజల్లో చైతన్యం బాగుంది మన దగ్గర, కానీ ప్రతిపక్షంగా ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు మీరు మాట్లాడండి అని చెప్పి అడుగుతున్నారు, అది వాస్తవం. మా దగ్గర వస్తున్నాయి కంప్లైంట్, మా దగ్గరికి ఎందుకు మీ దగ్గర కూడా వస్తున్నట్టు తెలిసింది నాకు, మిమ్మల్ని కూడా అడుగుతున్నట్టు. ఏమన్నా ప్రశ్న మాట్లాడేటప్పుడు మీరు అడగండి, మీరు కూడా ఎందుకు అడుగుతలేరు అని చెప్పేసి అంటున్నట్టు మాకు కూడా సమాచారం ఇస్తారు ప్రజలు. సరే నలుగురికి వస్తే తెలుస్తుంది కదా, గతంలో వచ్చిన చరిత్రలు ఉన్నాయి కదా అనుకుంటున్నాను. ఓకే ఇప్పుడే మీరు విన్నారు, ఇప్పుడే మీరు విన్నారు, మీకు అందుకే చూపించిన ఆయన కోమటి వెంకటరెడ్డి అని గుర్తుపెట్టారు కదా మీరు, ఇంకా అయిపోయి మళ్ళా. ఆయన ఏం చెప్పిండు, నవంబర్ నెల కూడా కట్టవద్దు అని చెప్పిండు ఆయన, డిసెంబర్ అయిపోయింది జనవరి వచ్చింది, ఆయన చెప్పిండు వాళ్ళ బాస్ కూడా చెప్పిండు. అయ్యా ఎన్నికలు వస్తే అని చెప్పాను, వస్తే అన్నాడు, మరి వస్తే ప్రజలు అప్పుడే సిద్ధమవుతున్నాడు అని చెప్పిండు అంతే. అరే ఇప్పుడు మళ్ళీ వచ్చినా మేము గెలుస్తామని అంటాం డెఫినెట్గా, ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, పార్లమెంట్లో మేము గెలుస్తామని చెప్తున్నాం. దానికి మేము ప్రభుత్వాన్ని చేస్తామని చెప్పలేము, మేము మేము ప్రభుత్వాన్ని చేస్తామని అన్నప్పుడు మీరు మాకు గెలుస్తున్నారు, ఎన్నికలు వస్తే మేమే గెలుస్తాం అయిపోయింది. ఎందుకంటే అది చెదగంతనం, ప్రతిదానికి కేసీఆర్ అడ్డం మాకు, అది రాకపోతే కేసీఆర్ అని, ఇది రాకపోతే కేసీఆర్ అని ఇస్తలే, అధికారం మేము అధికారంలో ఉండేవాడు అంటే దానికి అర్థం ఉంది. ఇప్పుడు నువ్వు అడగలేవాడి నీకు పని చేయకపోతే దానికి కేసీఆర్ అడ్డం అంటే ఎట్లా, అంటే దాని అర్థమైంది మీకు పరిపాలన చేయిస్తలేదు అని కదా. ఇప్పుడు దాని వచ్చేందుకు అడుగుతలేడు నవీన్ మరి అలా నేను వస్తున్నట్టు కానీ అభిజూరు ఇస్తలేదు. ఓకే రైట్, ధన్యవాదాలు.